నమస్కారం అన్న నమస్కారం అమ్మా అన్న మీరు ముందు నుంచి కూడా ఈవిడ ఈ చాలా సపోర్ట్ చేస్తూనే వచ్చారు నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారు అన్న మీరు సపోర్టు ఏం కోరుకుంటున్నది పక్కన పెడితే సపోర్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఆమె యొక్క సంకల్పం చాలా గొప్పది చాలామంది పార్టీ నాయకులు నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేయి అంటారు స్వార్థంతో అంటారు స్వార్థంతో ఏంటంటే ఈ ఐదేళ్ళులా ఎలక్షన్ ఒక ఓన్లీ రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ వస్తే రిలేషన్ గుర్తుకొస్తుంది అంటే నిరుపేద కానుంచి ముసలి కానుంచి బలుగు ప్రతి ఒక్క పేదవాళ్ళు నా రిలేషన్ ఒక చిన్న పాపని ఎత్తుకొని ముద్దిస్తారు కానీ ఎలక్షన్ గెలిచినాక ఐదేళ్లకు మళ్ళాగా అనిపిస్తాడు స్వార్థ రాజకీయాలు అయిపోయినాయి కానీ బరలక యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా నాకు అప్పుడప్పుడు టచ్లు ఉంది కానీ ముందు నుంచే పరిచయం ఆవిడ పరిచయం ఇన్స్టాలో అంతంతో ఆమె చేసే ప్రతి వీడియో న్యాచురల్గా ఉంది న్యాచురల్ అంటే ఏదో నేను మేకప్ వేసుకోవాలి ట్రెడిషనల్గా తయారు కావాలి అనేది ఏం లేదు న్యాచురల్ అంటే అమ్మాయికి ఏంది లేదు ఎలా ఉండాలనో అలా అని చూపించాలనుకుంటుంది తన తత్వం నిజం నాకేమనిపించింది అంటే నామినేషన్ వేసింది అసలుకి వేసింది ఎందుకంటే అరే ఎవరు వస్తలేరు నిరుద్యోగం అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇన్స్పెషల్లీ రాజకీయాలు కూడా అలా లేవు కదా స్వార్థ రాజకీయాలైనవి ఏయడం చాలా రైట్ డిసిషన్ అనుకున్నా ఆమె ఫస్ట్ రోజు చాలా బాధపడింది మేము కూడా లోకల్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఉన్నాం బిజీగా ఏడ్చింది అసలుకి నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అసలుకి వెహికల్ పర్మిషన్ లేదు అని ఆమె క్రయింగ్ వల్ల బాధపడ చాలా బాధ అనిపించింది మొత్తానికి నియోజకవర్గాన్ని విడిచిపెట్టి బర్రకని గెలిపించాలని ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఖచ్చితంగా గెలిపాలనే సంకల్పంతో పాటు గెలిపిస్తాం కూడా అదే ఎందుకన్నా ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు రాజకీయ అనుభవం సంవత్సరాలు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు రాజకీయం అంటే ఆవిడ ఈ అమ్మాయి అలాంటిది ఈ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రేపొద్దున ఏం చేస్తుంటారు ఎందుకంటే వందల సంవత్సరాలు అనుభవం ఉన్న రాజకీయాలే సంఘం వరకు ఏమీ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్లు సరిగ్గా పెట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతులకు సరిగ్గా చూడలేదు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇవన్నీ చేస్తుందంటారా మీరు అన్నారు కరెక్టే వందల సంవత్సరాలు అన్నారు ఆ వందల సంవత్సరాలు జరిగినందుకే ఇప్పుడు కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పు పెట్టిండు ఇంకా వందల సంవత్సరం కాదు ఒక ఐదు సంవత్సరాలు కట్టబెడితే ఒక్కొక్కరికి మూడు లక్షల అప్పు అవుతుంది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల కోట్ల అప్పు చేశాడు అది ఎవరి మీద భారం పడుతుంది ఒక సామాన్యం మీద అంతే కదా అంటే అలాంటి వాళ్ళకి కట్టబెయడం కరెక్టా మామూలుగా గవర్నమెంట్ ఇస్తుంది ఏదైనా సరే ఉచితంగా కానివ్వండి లేకపోతే డబ్బులు పెంచిన అయినా సరే కానివ్వండి అదంతా ప్రజలు సొమ్మే కదా ప్రజల సొమ్ము అయినప్పుడు నేను ఇస్తున్నా అని ప్ర గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అవి ఎవరు సొత్తు ఒక ఇంట్లో ఒక తండ్రి తప్పు చేస్తే నిలదీస్తాడు కొడుకు ఒక తండ్రి అప్పు తెచ్చి కార్లు తెస్తే అప్పు తెచ్చి షో చేస్తే అప్పు తెచ్చి బంగ్లా కడితే డాడీ ఎందుకు డాడీ మన అప్పు చేసి బిల్లాపులు అవసరమా ఉన్నంతలు నిర్పడి బు తిని బతుకుతాం డాడీ అని ఇంట్లో ఉన్న కొడుకు నిలదీస్తాడు అలాంటిది తెలంగాణలో ఐదు లక్షల కోట్లు అప్పు జరుగుతున్నా కూడా ఎవరు ప్రశ్నిస్తలేరు కానీ ఇప్పుడు భరక ప్రశ్నిస్తుంది బర్రెలక సంకల్పము ఫస్ట్ ఒక నిరుద్యోగుల గురించి తను క్యాన్వసింగ్ తిరుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తుంటే అరే నేను ఎంచుకున్న దారి నిజమే కదా నిజమే కదా నేను ఎంచుకున్న దారి అని ముందలు కోతుంటే తొవ్వే కొద్దిగా వస్తూనే ఉన్నాయి రైతుల ఒక బాధ పింఛన్లు ఒక బాధ నిత్యావసర మీద పడే బాధ ఇప్పుడు చాలా మంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నావు అంటే మా పార్టీ గొప్పది మా పార్టీ గొప్పది మా పార్టీ గొప్పది ఏ విధంగా గొప్పది అప్పులు చేస్తే గొప్పదే ఇంట్లో అప్పులు చేసే తండ్రి గొప్పోడు కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేస్తే పార్టీలు గొప్పదే అవుతాయా కాదు కదా రాజకీయం కదన్న అదంతా కూడా రాజకీయం అంటే ఏంటో మన అందరికి కూడా తెలిసిందే అయితే ఈ అమ్మాయికి రాజకీయం గురించి అసలు ఏవి కూడా తెలియదు అవగాహన లేని అమ్మాయి రాజకీయంలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆమె తెలియదు కాబట్టి తెలిసే విధంగా ముందరకు పోతుంది మార్పు తీసుకురావాలని ఆమె ఒకటే ఒకటి సంకల్పం మార్పు తీసుకురావాలి ఆమె ఒక్కడితో మొదలైంది ఎవరు లేరు అని బాధపడింది మీరు చూస్తున్నారు యావత్ భారతదేశం గొప్పగా బరెల కానీ చెప్పుకోవడం జరుగుతుంది మళ్ళీ మార్పు వచ్చినట్లనే కదా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లనే కదా ఒక్కడితో మొదలైంది ఒక రాజకీయ నాయకులు చెక్ పెట్టే విధంగా ఫర్దర్ ఫ్యూచర్లో ఐదేళ్ళలో బర్రెలక్క ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చింది ఫర్దర్ ఫ్యూచర్లో ప్రతి ఒక్క నిరుద్యోగి ఎమ్మెల్యే అభ్యర్థిస్తాడు ప్రతి ఒక్క నాయకులకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి డబ్బు మందుకు ఎవరు లొంగరు ప్రజల కోసము ప్రజల కోసం పోరాడు ప్రతి క్షణం కష్టపడేటోడిని నిరంతరంగా కృషి చేసేవాడిని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బర్రె నిరూపిస్తుంది రలక్క అనే అమ్మాయి సామాన్యురాలు మామూలుగా చెప్పాలి అంటే అయితే అటు సై అటు సైడ్ ఉన్న పార్టీలందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ అమ్మాయి మీద ఎందుకని బెదిరింపులు కానివ్వండి మానసికంగా ఈ అమ్మాయిని ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఈవిడ గెలుస్తుంది లేకపోతే ఏంటి నువ్వు యాంకరింగ్ ఉన్నావు నేను కొత్త యాంకరింగ్ వచ్చినా నీకంటే నేను ఎక్కువ వెళ్ళిపోతున్నా ఆ టైంలో నువ్వు నా పై బలంగా ఉంటే భయపెడతావు భయపడత భయపెడతావు ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు అవే భయం ఉంటే భయపెడతావు ఎగ్జాంపుల్ చెప్తున్నా భయపెడతావు భయం లేకుండా నాకన్నా తక్కువ ఉంటే పుల్లలు పెట్టాలని చూస్తాం ఎవరైనా న్యాచురల్ గా జరిగే సమాజం గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే బరలక కన్నా ఎక్కువ హైప్ ఉన్న వాళ్ళు కొన్ని కోట్లున్న వాళ్ళు వాళ్ళకు ఏం తెలుసు ఒకటే ఢీ కొట్టాలంటే ఏం చేయాలి భయపెట్టాలి ప్రజలకు సేవ చేయడమే కదా ఏం సేవ చేసిండ్రు నీకు అనిపిస్తుంది ఒకసారి సేవ చేస్తున్నా అనే విషయం ఐదు లక్షల కోట్లు అప్పు చేసి సేవ చేసినట్లనా కాదు కదా ఇప్పుడు ఒక ప్రతి ఒక్క నిరుద్యోగులు ప్రతి ఒక్క ముసలో ప్రతి ఒక్కరు ఏం చాతగానోళ్ళు కూడా వచ్చి నేనున్నానంటూ ముందరికి రావడం జరిగింది మీరు వాళ్ళని కూడా ఇలాగే నిలదీసారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిలదీస్తున్నాం మేము బయట వాడలేము బయట వాడలేము అంటే వెలుగులోకి వచ్చలేము ఒక ఎమ్మెల్యే ఒక నిరుద్యోగి నేనున్నాను లక్షల మందికి నేనున్నానంటూ ముందరికి వచ్చింది చూడు ఇప్పుడు ప్రతి ఒక్కరు తరలి రావడం జరిగింది నిస్వార్థంగా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి నిస్వార్థంగా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఎవరు ఆశించకుండా సొంత పైసలు పెట్టుకొని ఇన్ని రోజులు దోమలు గడిచినా సరే బర్రెక్కని గెలిపించి పోతాం అనేక సంకల్పంతో ఇక్కడికి వచ్చిండ్రు ఇప్పుడు బర్రెక్క మినీ మేనిఫెస్టోని తయారు చేసి విడుదల చేసింది అవన్నీ కూడా గెలిస్తే ఖచ్చితంగా తీరుస్తుందంటారా అంటారా తీరుస్తుందా తీర్చలేదని పక్కనే పెడితే మ్యాక్సిమమ్ కొల్లపూర్ నియోజకవర్గం మాత్రము గత వదేళ్ళ వందేళ్ళ నుంచి నడిచే రాజకీయానికి చెక్కు పెట్టే అవకాశాలు నూటికి రెండు వందల శాతం ఉన్నాయి కరప్షన్ లేకుండా చూస్తుంది ప్రతి క్షణము అందరికీ అందుబాటులో లేకపోయినా ప్రతి క్షణము ప్రతిరోజు పబ్లిక్కి ఏ విధమైన సమస్య వచ్చినా తక్షణమే ముందరికి తీసుకుపోతుంది అన్న ఇప్పుడు గనక బరలక్క గారు గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్ళొద్ది అంటారు చాలా మంది కూడా అంటున్నారు ఇది చాలా మంది మీడియా వాళ్ళు అడిగే మాటలు ఏమొస్తాయంటే ఆవిడకి ఆల్రెడీ వెనకాల నుంచి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అంటున్నారు లేదా ఈ ముగ్గురిని కాదని ఈవిడే సపరేట్ గా నిలుస్తారా లేకపోతే ఒకళ్ళ గెలుస్తే మూడు పాటలు కలుస్తారా ఓకే నీకు రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తా కాంగ్రెస్ సపోర్ట్ ఉందా అనేది ఫస్ట్ చెప్తున్నా కాంగ్రెస్ సపోర్ట్ అంటే చూపాలి కృష్ణువల్ గా బర్క వేసింది ఖచ్చితంగా మైనస్ అయ్యేది జూపల్లికి ఎందుకంటే టీఆర్ఎస్ క్యాడర్ గట్టిగా ఉంది అది ఆడివారికే ఉంది జూపాలికి పడే ఓట్లు సింపతోట్లు ఏవంటే నిరుద్యోగులు ఏడవైన తెలంగాణలో అసలు మార్పు తీసుకురావాలనే కాన్సెప్ట్తో కాంగ్రెస్కి అసలు కానీ ఈడ బర్రెల వచ్చింది కాబట్టి జూపల్లికి నూటికి రెండు వందల శాతం మైనస్ ఖచ్చితంగా ఇద్దరు మైనస్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బర్రెలక బంపర్ మెజార్టీ గెలుస్తుంది ఇంకోటి ఇంకో విషయము పార్టీలు మారుతున్నాయి ఏ పార్టీలో కొత్త అంటున్నావు కదా మాకు బీఆర్ఎస్ నచ్చలేదు టీఆర్ఎస్ నచ్చలేదు ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చింది కదా రెండు నచ్చలేదు కాంగ్రెస్ నచ్చలేదు బీజేపీ నచ్చలేదు అన్ని ఫ్రాడ్ మేము ఎంచుకున్న ఒకే ఒక దారి స్వసంతంగా ఇండిపెండెంట్గా నిలబడ్డాం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగులని పిలిపించి మేము అందరము నిరుద్యోగుల పార్టీ అని ఒక ఏజెండాగా ఒక పార్టీ స్థాపించి ప్రతి ఒక్క నిరుద్యోగి నేనున్న ఈ పార్టీలా నేను ప్రజలకు కష్టపడి నేను పనిచేసాన్ని ముందరకొస్తాడు ప్రతి ఒక్క నిరుద్యోగి ఫర్దర్ ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా నిరుద్యోగ పార్టీ అనేది ఖచ్చితంగా స్థాపిస్తాం ఇప్పుడు ఈవిడ కూడా గెలిస్తే వాళ్ళగా మారకుండా ఉంటుందంటారా నమ్మకం నమ్మకం కాబట్టే కదా ఇదే బార్యాలక్క ఒకవేళ ఖచ్చితంగా గెలుస్తుంది ఒకవేళ గెలిస్తే ఇదే నర్సింహ వచ్చి బర్రెలక ఏ మిస్టేక్ చేసినా నాతో పాటు కొన్ని కోట్ల మంది భారతీయులు బర్రెలకని ఈ విధంగానే ఖచ్చితంగా నిలదీస్తారు ఇప్పుడు మనతో బర్రెలక గురించి మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం అండి చెప్పండి మేడం ఇప్పుడు మీకు అయితే తెలుసు కదండి తను చాలా ఫేమస్ అయిపోయింది చూసుకొని మేము కూడా చూసుకొని మా నా తొలి మహిళ ఎమ్మెల్యే మన క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్ నుండి మేము యొక్క నగర్ నుంచి ఆయన తొలి మహిళ మన ఎమ్మెల్యేగా పోరాటం గురించి ఆయన గురించి మేము అక్కడ నుంచి మేము రావడం జరిగింది అది మన మహిళ గురించి ముందు చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు అంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి చిన్న వయసు ఇరవై ఏళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే చాలా పెద్ద విషయం మీరు ఏమనుకున్నారు అంటే ఎదగలదా చేయగలదా ఇంట్లో ఉండగలదా అనుకున్నారా మీరు చేయగలదు చేస్తుంది అని చెప్పి అనుకుని కూడా అంత దూరం మేము ఇంతవరకు వచ్చినాం ఆమెకు సపోర్ట్ చేయడానికి వచ్చాము ఇంకా ఎదగాలి మన కులంలో మన ఎస్సీలు కానీ ఎవరు కానీ ఇంకా ఎదగాలి ఆయన ఎదుగుదల గురించి కూడా మనకు ఉద్యోగాల గురించి కూడా పోరాడుతుంది కాబట్టి అది అది నచ్చి మాకు అది దాని గురించి పోరాడుతుంది కాబట్టి దాని గురించి మేము ఇంతవరకు మేము ఇక్కడ వరకు వచ్చినాం మా అమ్మ నుండి కొల్లపూర్ వరకు మేము వచ్చినాం ఇప్పుడు ఒకవేళ ఆవిడ కనుక గెలుస్తే నిజంగానే అన్ని ఆవిడ చెప్పినవన్నీ చేస్తుందంటారా మేడం ఇక్కడ ఏమి ఇచ్చిందో మాకు తెలియదు మేడం ఇప్పుడు హాస్పిటల్ కట్టిస్తానని చెప్పింది ఎందుకంటే మీ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది రెండు రోజుల ముందర కూడా ఒక అమ్మాయి హార్ట్అటాక్ నుంచి చనిపోయింది అని చెప్పి అని చెప్పింది ఆ అమ్మ గురించి అమ్మారు వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి ఉస్మాని వెళ్ళాలి అందులో వెళ్ళడానికి మనకు టైం సరిపోదు మనం గెలిపించుకుంటే మనకి ఇక్కడ హాస్పిటల్ కడతామని కూడా నిన్నమ్మ యూట్యూబ్ లో మేము చూసినాం మేడం అది ఎంతో మందికి ఉద్యోగాలు లేవు దాని అన్నీ కూడా ఇప్పిస్తానని చెప్పింది దాని గురించి ఏమంటారు అది మేము చూడలేదు మేడం అంటే మేము మామనాడు డిస్టిక్ మాది కొల్లపూరి నియోజకవర్గం అంతా చూడలేదు ఈ మన ఎస్సీ క్యాండిడేట్ మహిళ ఎమ్మెల్యేగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మేము సపోర్ట్ చేయడానికి మేము వచ్చినాం ఇప్పుడు మీరైతే సపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి వచ్చారంటే ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ కాదు మేడం ఎంకరేజ్ చేయడానికి వచ్చినాం మేము ఎంకరేజ్ చేయడానికి మన తొలి మన మహిళ మన క్యాండిడేటు ఒక ఉద్యోగాల గురించి కొట్లాడుతుంది ఇప్పటి వరకు ఎంతో మంది ఇప్పుడు డిగ్రీలు చేసిండ్రు ఇంజనీర్లు చేసిండ్రు బీకాలు చేసినారు బిఎలు చేసిండ్రు ఎవరు కూడా మనకు జెంట్స్ కానీ ఎవరు పోటీ చేయలేదు కాబట్టి ఈమెకు అంత ధైర్యం వచ్చేసింది అని చెప్పి మేము అంత దూరం నుంచి ఆమెకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం అనుకున్నారు ఫస్ట్ని చూసి ఏమనుకున్నాం అంటే తొలి మహిళ కాబట్టి మంచిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ దిగిందంటే ఒక మగ పిల్లలు కూడా చేయలేదు మగపిల్లలు కూడా ధైర్యం చేయలేదు కాబట్టి ఆమె ధైర్యం చేసిన కాబట్టి ఆమెకు కొంచెం మేము కూడా సపోర్ట్ చేయడానికి వచ్చి కలవడానికి వచ్చి అయితే మా నిన్న వాళ్ళ తమ్ముడి మీద ఎటాక్ చేయడం జరిగింది ఎవరు గుర్తు తెలియని వాళ్ళు దాని గురించి తెలుసా అండి మీకు అది యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసినాం మేము దాని గురించి చూసినాము ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అది కూడా ఉన్నాయి ఇప్పుడే దాని గురించి ఏమంటారండి మీరు అంటే అది ఒకరిని ఎవరు కూడా రాజకీయ రాజకీయం ఎవరైనా చేయండి కానీ అసలు దాడులు చేయకూడదు ఎదుర్కోవాలి ఇంకా రాజకీయంగా ఎదుర్కొని వాడిచ్చి గెలిపించుకొని చేసుకొని చేయాలి అంతేగాని ఒకరి ఒక బీద వాళ్ళ పైన కానీ ఇంకా చిన్న జాతుల దాడులు చేయడం సరికాదు మీరైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారా సపోర్ట్ చేస్తున్నాము ఆమె యూట్యూబ్లో చూసి వచ్చినాం ఆమెకు సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చినాం ఎందుకంటే ఆమె ఆమె పరిస్థితి అంటే ఆమె సంది అన్ని కష్ట సుఖాలు అనుభవించి ఆమె జీవితానికి సరిపోయే అనుభవం ఆమె పెంచుకుంది అయితే మాకు తెలిసి ఆమె నామినేషన్ వేసి ప్లస్ మళ్ళీ విత్డ్రా చేసుకోకుండా ఆమె గట్టిగా నిలబడింది కాబట్టి ఆమె గెలిచింది ఆల్రెడీ ఎట్లా కొల్లపూర్ అయితే వాళ్ళే రెండు లక్షలు మూడు లక్షలు ఉండొచ్చు కానీ కోట్ల మంది హృదయంలో ఆమె గెలిచింది కాబట్టి ఈ రకంగానే ఉండాలని ఆమె ప్రోత్సహిస్తూ ఇంకా మహిళలు ఎంతోమంది యూత్ యువతు అంటే యువతలు మళ్ళీ వాళ్ళకు జాబులు లేక వాళ్ళ కోసం నేను సపోర్ట్ వస్తాం ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ఒక మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము ఆవిడకి ఇలాగే మీరు మంచిగా సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ